Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేము మాట్లాడట్లేదమ్మా, ఎందుకంటే న్యాయస్థానాలు అనేవి వాళ్ళకున్న ఇండెమ్నిటీ ఒకటి కారణము మేము అనకపోవడానికి. రెండవది, నిజంగా న్యాయస్థానం అనేది పెద్దరకంగా ఉండి వాటి కాల్ తీర్పులు ఇవ్వాల్సి ఉంటాయి, నిష్పాక్షికంగా ఇస్తున్నాయి. తీర్పుల్లో ఏదైనా పొరపాటు ఉంటే మాకు అది కరెక్ట్ కాదనిపిస్తే చెప్తాం, తప్ప వాళ్ళకేం మేము అలాంటి ఇది ఆపాదించట్లే. అయితే కోర్టులు చేస్తున్న కామెంట్స్ అలాంటి భావం స్ఫురించేలా, లేకుంటే ప్రజలకు అలాంటి అభిప్రాయం కలిగేలా ఉన్నాయని అయితే గట్టిగా భావిస్తున్నాం. ఎలాంటి కామెంట్స్ నిన్న చూశాను, పోలీసులు ఏదో కేసు దీనికి సంబంధించి అంటే మీరు ఎట్లా సంతృప్తి పరుస్తారో మాకు తెలుసులే, బెదిరించి ఎట్లా సంతృప్తి పరుస్తారో అన్నారు. అంతకుముందు డీజీపీ గారిని ఉద్దేశించి మీరు ఇట్లయితే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని అన్నారు. ఇంకోసారి ఇట్లయితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని అన్నారు. ప్రభుత్వం ఉందా, పరిపాలిస్తుందా, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నారు. ఇవన్నీ ఇందులో ఏ వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ కంటే ఇన్ఫీరియర్ కాదు, చిన్నది కాదు. మన దేశంలో రాజ్యాంగం దో టెక్నికలీ మీడియాకు అలాంటి స్పెసిఫిక్ ఇది లేకపోయినా, డెమోక్రసీలో ఒక ఇండివిజువల్కి ఎంత ఉందో మీడియాకు అంతే స్వేచ్ఛ హక్కు బాధ్యత ఉన్నా, మీడియాకు ఇంత పెద్దపీట వేసి ఫోర్త్ ఎస్టేట్ కింద ట్రీట్ చేసే దేశం మంది, ఎందుకంటే అది అభిప్రాయాలన్నీ క్రోడీకరించి తీసుకొస్తుంది, కాబట్టి వాళ్ళ గళాలు నొక్కకూడదు అనేది ఉండేది. ఏంటిది అంతగా ఉన్నప్పుడు రాజ్యాంగ పరంగానే కాకుండా ఎగ్జిక్యూటివ్కి ఉండే అధికారాలు అనండి, హక్కులు అనండి, ఇవన్నీ కూడా ఇంకొక వ్యవస్థ దాంట్లో దాని మీద కామెంట్ చేయడం అంటే దాన్ని కించపరచడం. కేవలం దీని కంటెంప్ట్ అని మేము పిలవలేం కాబట్టి కుదరకపోవచ్చాం, కానీ అలాగే శాసనసభల మీద కానీ ఇంకోటి కానీ అది న్యాయస్థ ఏదైతే వీటిని ప్రొటెక్ట్ చేయాలనో అలాంటి కామెంట్స్ న్యాయమూర్తులు చేయడం అనేది దాని లేని ఇలాంటి చిన్నచూపు రావడానికి ప్రభుత్వం ఉన్నా యంత్రాంగం అన్నా అనుకోవచ్చు. మా కోర్టు నిన్న ఎవరో అంటున్నారు, ఇంకా డీజీపీకి ఏం విలువ ఉంటుంది సార్ వెనకపోతా, బాగా చెప్పిన వాళ్ళు నువ్వు బాగా దులిపింది కోర్టు అని అనుకుంటే, వ్యవస్థ ఏం కావాలి, పోలీస్ వ్యవస్థ హైరార్కీ ఏం కావాలి, ఎక్కడో భార్యాభర్తలు ఎక్కడో ఇదైపోతే దానికి సంబంధించి డీజీపీని తెచ్చి అక్కడ నిలబెడితే ఒక ఇన్సిడెంట్ దట్ డజంట్ హ్యావ్ సోషల్ ర్యామిఫికేషన్స్ ఇంకోటేమో ఉండేది కాదు, అలాంటి వాటిని పట్టుకుని డ్రాస్టిక్ కామెంట్స్ చేస్తే అప్పుడు ఆ వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది. నిజం సీరియస్ ఏదో తీసుకెళ్ళి తప్పుడు ఎన్కౌంటర్ చేసే ఘోరమైన ఇది జరిగి అప్పుడు మనం విన్న ఇలాంటివి ఏమైనా జరిగితే వాటి మీద ఏదైనా కొంచెం కామెంట్ చేసినారన్నా బికాజ్ ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇవి ఇట్లాంటి కామెంట్స్ అనేవి ఖచ్చితంగా ప్రజల్లో ఈ మిగిలిన వ్యవస్థల మీద ఒక రకమైన చులకన భావం కలిగే రకంగా చేసేవి, కాబట్టి మోర్ సో అవి కోర్టులు అలాలో ఉన్న న్యాయమూర్తులు అలాంటి కామెంట్లు చేయడం అనేది సరికాదనేది మా లాంటి వాళ్ళ అభిప్రాయం. అది అయితే వాళ్ళకున్న ఇండెమ్నిటీ వల్ల అది గట్టిగా అనాలనే కూడా చాలామంది అనకపోవచ్చు, బట్ దాని నుంచి విషయంకు సంబంధించి తీర్పు మీద మీరు మాట్లాడండి అంతేగాని తీర్పునిచ్చిన న్యాయమూర్తిని ఎట్లా అనకూడదంటారో. ఏదైనా వివాదం వచ్చి ఇదైనప్పుడు వివాదానికి సంబంధించినంత వరకు అందులో ఉన్న అంశాల మీద కోర్టులు కామెంట్ చేయొచ్చు, కానీ దాన్ని హెడ్ చేస్తున్న లీడ్ చేస్తున్న వాళ్ళ గురించి కామెంట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది వాళ్లే రియలైజ్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే న్యాయమూర్తులు కాబట్టి, పెద్దలు కాబట్టి.